ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే తన పందైందన్నది చూపించారు. పేద ప్రజలే ముఖ్యము, పేదల సంక్షేమమే ముఖ్యము, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే ముఖ్యము అన్నటువంటిది తను నిర్ణయించుకొని దానికి అనుగుణంగా ప్రతి ఒక్కటి వెంటనే చేయాలా అని చెప్పి ఆయన పడుతున్నటువంటి తపన చూస్తే నిజంగా నాయకుడు అంటే ఇలాగ ఉండాలా అన్నటువంటిది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా కూడా. క్యాబినెట్ కూర్పు తీసుకుంటేనేమి, తర్వాత నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం అంత ఎదిగిపోయినట్టుగా మేము గర్వపడుతున్నాం. నిజంగా అవినీతి రహిత పాలన తీయాలి, అవినీతి అన్నటువంటిది ఉండకూడదు, టోటల్ ఎరాడికేట్ చేయాలన్నటువంటి తన ఆలోచన. సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ప్రజలకు చేరితే మంచిది, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కూడా సంతోషంగా ఉండే విధంగా ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పినటువంటి తన ఆలోచన విధానం, మేనిఫెస్టో పెట్టి వెంట వెంటనే అమలు చేసే విధంగా ముందుకు పోతుండడము మాకు నిజంగా చాలా ఒక శాంతిపూర్వకంగా, మేమే కాదు ఆ రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రేపటి నుంచి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవబోతున్నాయి. గతంలో స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో వివరించినట్టు కాకుండా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని చూసి అందరూ సంతోషపడే విధంగా హౌస్ అంటే ఇలాగ ఉండాలి అనుకునే విధంగా రేపు నుంచి సమావేశాలు జరగబోతాయి. ఎక్కడ కూడా అవమానకర రీతిలో ప్రవర్తించేటువంటి కానీ హేళన చేయడం కానీటువంటివన్నీ లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చి ప్రతిపక్ష పాత్ర ఏది పోషించాలన్నా వాళ్ళకి ఏ రకమైనటువంటి విలువనిస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షిస్తాం. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా వంచింది. ఒక ఛాంబర్ ఇమ్మంటే అవమానపరిచే విధంగా మాట్లాడడం, అపోజిషన్ లీడర్ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రకంగా వ్యంగ్యంగా వివరించేటువంటి తీరు, వాళ్ళు వివరించే తీరులు అన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మేము వచ్చి చూస్తుంటే మాకు అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. కానీ అవన్నీ కూడా మేము మనసులో పెట్టుకోదలుచుకోలేదు. వాళ్ళు చేసినటువంటి భావాలు ప్రజలు వాళ్ళకే గుణపాఠం చెప్పారు. అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా ప్రజలకు ప్రతి ఏ ఒక్కరు నడిచినా కూడా, ఎందుకంటే ప్రజల సొమ్ముతో నడుస్తున్నటువంటి అసెంబ్లీ రోజుకి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు, ఆ ప్రతి రూపాయి కూడా ప్రజల సొమ్ముని భావించి దాన్ని వృధా కాకుండా సరైనటువంటి రీతిలో చర్చా విధానం ఉండే విధంగా అందరూ సహకరిస్తాం. వాళ్ళు కూడా పలాన అంశాలపైన ఏదైతే ఉంటుందో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే వాటిని అన్నీ కూడా పరిశీలన చేసి న్యాయబద్ధంగా చేసే విధంగా మేమందరం కూడా దానిపైన ఆలోచన చేస్తాం. క్వశ్చన్ అవర్స్ కానీ లేకపోతే చర్చలో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ ఏదైతే అసెంబ్లీ ప్రొసీజర్స్ ఉంటాయో టోటల్గా రూల్స్ ప్రకారం, గతంలో అనేక అంశాలు గుర్తుకొస్తుంటాయి ఇది చాలా తప్పండి అసెంబ్లీలో ఈ రూల్ ప్రకారం ఇది లేదు, ఈ రూల్ పొజిషన్ బుక్లో ఇది లేదని చెప్పి మేము బుక్ చూపిస్తే కూడా అవమానకర రీతిలో ఆ రూల్ మేము డిలీట్ చేస్తాం అని అంటే వివరించినటువంటి తీరు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలా కాకుండా మంచి పద్ధతిలో అన్నీ కూడా